వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మెనూ కార్డ్. ఈరోజు మనం మన కిచెన్ లో ఆంధ్ర స్టైల్ స్పెషల్ రొయ్యల వేపుడు తయారు చేసుకోబోతున్నాం. దీన్ని రొయ్యల మసాలా అని కూడా పిలుస్తారు. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను క్లీన్ చేసిన మీడియం సైజ్ 1/2 kg చెరువు రొయ్యలను వాడుతున్నాను. మీకు నచ్చితే టైగర్ ప్రాన్స్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/2 కప్ ఆనియన్ పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాకా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఇప్పుడు వేగిన ఉల్లిపాయ పేస్ట్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, 1/4 కప్ టొమాటో పేస్ట్ వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు టొమాటోని స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు వేగిన ఉల్లిపాయ పేస్ట్లో కొద్దిగా కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మునగా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ వేసి బాగా కలుపుకోవాలి. 1-5 నిమిషాలు ఫ్రై చేశాక 1 గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకోండి. కూర దగ్గర పడ్డాక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, కొద్దిగా కొత్తిమీర వేసి 1-5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే రొయ్యల మసాలా కూర రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.